రాజధానిలో ఆర్ఫై జోన్ లో ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది సిఆర్డీఏ పరిధిలోని ఆర్ఫై జోన్ లో నలభై ఏడు వేల పదిహేడు ఇళ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించారు రాజధాని పరిధిలో పేదలకు ఇచ్చే స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాల మేరకు గృహ నిర్మాణ శాఖ ఈ ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది వాస్తవానికి ఆర్ఫై జోన్ లో గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన యాభై ఒక్క వేల మూడు వందల తొంభై రెండు మంది ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం నలభై ఏడు వేల పదిహేడు ఇళ్ల నిర్మాణానికి మాత్రమే ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది షీర్ వాల్ టెక్నాలజీ ఉపయోగించి సిఆర్డిఏ పరిధిలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం యోచన చేస్తోంది ఇళ్ల పట్టాల పంపిణీ సమయంలోనే ఇంటి మంజూరు పత్రాలను కూడా లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల స్థలాల సంఖ్య ఇళ్ల నిర్మాణం కోసం పంపిన ప్రతిపాదనల సంఖ్యలో వ్యత్యాసం ఉండడంతో నాలుగు వేల మూడు వందల ఐదు మంది లబ్ధిదారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది మరోవైపు ఇళ్ల స్థలాల లేఅవుట్లు అభివృద్ధికి సిఆర్డీఏ యాభై కోట్లు కేటాయించింది ఇప్పటికే లేఅవుట్ల అభివృద్ధి కోసం ఇరవై కోట్లను యుద్ధ ప్రాతిపదికన సిఆర్డీఏ ఖర్చు చేసింది